అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న ఊలపాలెం గ్రామ పంచాయతీ. టీవీ ఫోర్ జీనిస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని ఊళ్ళపాలెం గ్రామ పంచాయతీలో చూస్తే గ్రామంలో గ్రావెల్ రోడ్ల నిర్మాణాలు రాత్రి వేళల్లో పట్టపగలం కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తున్నాయి. గ్రామంలో మంచినీరు కొరత లేదు. ఇలా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ సర్పంచ్ పాకంటి అనసూర్యమ్మ గారి కుమారుడు పాకంటి సుబ్బారెడ్డి గారు చేశారు. అంతేకాకుండా పాకంటి సుబ్బారెడ్డి గారు తన సొంత వ్యయంతో ఊళ్ళపాలెం టు బీచ్ వరకు కొత్త స్తంభాలు, ఎల్ఈడి లైట్స్ 2 లక్షలతో వేయించారు. మరియు బలిజపాలెం టు కొత్తపాలెం దారి వరకు మరియు ఊళ్ళపాలెం టు ఉప్పు కొటారు దారి వరకు కొత్త స్తంభాలు, ఎల్ఈడి లైట్స్ 100,000 వేయించి ఊళ్ళపాలెం గ్రామాన్ని వెలుగులతో తీర్చిదిద్దారు ఈ పాకంటి సుబ్బారెడ్డి గారు. ఇచ్చిన ఓటో తప్పిత ఓటు మేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగతో చెప్పిన ఓటో చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగనో ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చిన ధీయా పులిరా ప్రియమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్న తొడలు వేసుకుంటరు రా తప్పక చెడలు పేదోడి కంసౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిందుల పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకులు మార్చిన ధీయా పులిరా చెండు ప్రభుత్వం మా చేతిక ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ గుట్లకు నిందలకు నమ్మడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా నీ జెండనే మా భుజమున మోస్తావు ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తావు నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండచాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే నీ ఎజెండో జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులిరా ప్రకాశం జిల్లా
జిల్లా సింగరాయకొండ మండలంలోని ఊళ్ళపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ పాకంటి అనసూర్యమ్మ గారి కుమారుడైన పాకంటి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరపున సర్పంచ్గా ఎన్నికై నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో 15th ఫైనాన్స్ ఎంపీ ల్యాండ్ మండల్ గ్రాంట్ జలజీవన్ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామంలో 5 లక్షల వ్యయంతో ఎస్టీ కాలనీలో గ్రావెల్ రోడ్ల నిర్మాణాలు, 25 లక్షల వ్యయంతో పాత సింగరాయకొండ టు ఊలపాలెం ట్యాంక్ వరకు పైపు లైన్ల నిర్మాణాలు, 5 లక్షల వ్యయంతో ఊలపాలెం టు జగనన్న కాలనీ వరకు పైపు లైన్ల నిర్మాణాలు, 20 లక్షల వ్యయంతో ఇంటింటికి కుళాయిల నిర్మాణాలు, 9,60,000 వ్యయంతో బంగారు కుంట నిర్మాణం, 42,80,000 వ్యయంతో సచివాలయం నిర్మాణం, 22,80,000 వ్యయంతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం, 18 లక్షల వ్యయంతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నిర్మాణం, అలాగే డిజిటల్ లైబ్రరీ, పాలశీతలీకరణ కేంద్రం నిర్మాణాలు ఉన్నాయని మరియు చెరువు మరమ్మతులు చేయించారని సంక్షేమ పథకాల్లో భాగంగా పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్, జగనన్న ఇళ్ల స్థలాలు, జగనన్న గృహాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి బ్లీచింగ్ చల్లించి సకాలంలో గ్రామంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ పాకంటి అనసూర్యమ్మ గారి కుమారుడు పాకంటి సుబ్బారెడ్డి గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి TV4G News వివరించారు. నా పేరు పాగనాటి సుబ్బారెడ్డి. 2021లో మా అమ్మగారు అయిన పాగనాటి అనసూర్యమ్మ సర్పంచ్ అయిన కాడ నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఎస్టీ కాలనీలో ఎంపీ గ్రాడ్ నుంచి 5 లక్షలు పెట్టి గ్రావెల్ రోడ్ వేసాము. పాత సింగరాయకొండ కాడ నుంచి ఓళ్ళపాలెం ట్యాంక్ దాకా 25 లక్షలు పెట్టి పైప్ లైన్ వేసాము. దాంట్లో మండల గ్రాంట్ వచ్చి 10 లక్షలు అయింది. 15 ఫైనాన్స్లో నుంచి 15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కొత్త పైప్ లైన్ వేసినాం. ఆ ఓలపాలెం ట్యాంక్ దగ్గర నుంచి జగనన్న కాలనీ వరకు 5 లక్షలు గ్రాంట్ తోటి పైప్ లైన్ వేసినాము. జలజీవన కార్యక్రమంలో పల్లిపాలెలు, కొత్తపాలెం అన్ని కలిపి 20 లక్షలు పెట్టి ఇంటింటి కుళాయి వేపించినాము. బంగారగుంట అమృత సరోవరం ఎన్ఆర్జీఎస్ఐ కార్యక్రమంలో 9,60,000 పెట్టి బంగారగుంటనే అభివృద్ధి చేయడం జరిగింది. ఓళ్ళపాలెం రోడ్లో నుంచి బీచ్ వరకు కొత్త స్తంభాలు వేసి వైర్ లాగి బీచ్ వరకు కరెంటు లాగటం జరిగింది. బల్లిపాలెం నుంచి కొత్తపాలెం దారిదాకా కూడా స్తంభాలు వేయటం జరిగింది. ఓళ్ళపాలెం నుంచి ఉప్పుకోట అరదా కూడా స్తంభాలు వేయటం జరిగింది. జగనన్న ఆధ్వర్యంలో ఆర్బీకే సచివాలయము, హెల్త్ కేరు, లైబ్రరీ, పాల కేంద్రం కట్టియటం జరిగింది. జగనన్న లేఅవుట్స్లో కొత్త ఆగిపోయినందువల్ల 2-3 ఇళ్ళు కట్టడం జరిగింది. పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ జల్లటం, రోడ్లు క్లీన్ చేయటం, డైలీ ఇవన్నీ కార్యక్రమాలు జరగటం జరుగుతుంది. అమ్మగారు వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ సకాలంలో అందరికీ అందుబాటులో జరగటం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా అందరికి అందుబాటులో జరుగుతుంది. జగనన్న నవరాత్రులు కూడా అందరికీ పార్టీలకు అతీతంగా అందరికీ ఎలిజిబుల్ ఉన్న అందరికీ అందుతా ఉంది. ఇంకా 2 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి మిగిలిపోయిన పనులు కూడా ఏమైనా ఉంటే పార్టీలకు అతీతంగా అందరికీ చేసి పెడటానికి మేము సౌఖ్యంగా ఉన్నాం. గ్రామ ప్రజల సహకారాలతో నేను ఇవన్నీ చేయటం జరిగింది. గ్రామ ప్రజలు ఎప్పుడు నాకు అనుకూలంగా ఉన్నందువల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నాను. వాళ్ళకి నా ధన్యవాదాలు. సర్పంచ్ పాకంటి అనసూర్యమ్మ గారి కుమారుడు పాకంటి సుబ్బారెడ్డి గారు గ్రామంలో చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని, పాకంటి సుబ్బారెడ్డి గారు సొంత వ్యయంతో స్తంభాలు, ఎల్ఈడి లైట్స్ వేయించారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ పాకంటి అనసూర్యమ్మ గారి కుమారుడు పాకంటి సుబ్బారెడ్డి గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు TV4G News వివరించారు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, పౌలపాలెం గ్రామం. గత నేను దాదాపుగా 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో తిరుగుతూ చేస్తూ ఉన్నా. సర్పంచ్లు దాదాపు 3 పీరియడ్లో వచ్చారు, కానీ ఇంత అభివృద్ధి ఈ సర్పంచ్ వచ్చిన తర్వాతే లైట్ లేయటం కావచ్చు, జనాలు బాగా చందనగా రావచ్చు, పోతే జనాల వ్యతిరేకతను కూడా చాలా తగ్గించాడు. ఏది మన పాకనాడు సుబ్బారెడ్డి సర్పంచ్ అయిన తర్వాత జనాలు ఇదివరకు అక్కడక్కడ బాగా ఇష్టపట్టుగా ఉంది, అవన్నీ కూడా తగ్గించాడు. తగ్గించుకుంటూ వచ్చు గ్రామానికి ఏం కావాలో అడిగినవి కూడా చేసుకుంటూ వస్తున్నాడు. మనకి ఈది లైట్లు అయితే 20 ఏళ్ళ నుంచి లేనిది
ఈ సర్పంచ్ వచ్చిన తర్వాత అసలు అద్భుతంగా ఉంది. అసలు ముఖ్యంగా ఇంకోటి ఏంటో ఉప్పు కొటారు ఉంది, సాల్ట్ కొటారు. సాల్ట్ కొటారు సంబంధించి అనేక మంది జనం అంతా జీవనాథం బతికేది దాని మీద. చీకట్లో బావాలి, పాములు ఉంటాయి, పందులు తిరుగుతాయి, గందరగోళంగా ఉంటుంది, అట్టుముంటుంది. ఆడవాళ్ళు వచ్చి అన్న మాకు లైట్ లేపించు అన్న, చీకట్లో వెళ్తా ఉన్నాం, పాములు తిరుగుతున్నాయి అని అంటే అన్న 3 రోజులకి లైట్లు వేపిచ్చేసాడు, స్తంభాలు వేసేసి. పోతే సౌందరకరాకన బీచ్ రోడ్డుకి 20 సంవత్సరాల నుంచి ఇంతమటికి చేయలే. అటుముంది వాళ్ళు వచ్చి గ్రామంలో ఆయన కాడికి వెళ్ళి అడగంగానే వారానికల్లా మళ్ళీ సౌందరకరాకు వేపించాడు సొంత నిధులతోటి. మాకు కల్లార మేము ఉన్నాం కాబట్టి మేము చదువుతాం అంటే అనుకోవచ్చు, సర్పంచ్ కదా, గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది, ఆ ఫండ్స్ తీసుకొని చేస్తున్నాడు అని వీళ్ళు చెప్పుకోవచ్చు. కానీ మేము ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాం. ఇవన్నీ అపోహలు చాలామంది కొంతమంది ప్రతిపక్షాలు ఎత్తుపడుతున్నాయి అన్నమాట. దేనికి చేసేవాడి మీద ప్రతిపక్షాలు ఎత్తుపడతాయి, మంచివాడిని చేయనీయకుండా చేయాలనే ఆలోచనతో. కానీ గ్రామంలో మాత్రం బాగా చేసాడు, స్పందన బాగుంది. ఇలాంటి ప్రెసిడెంట్లు మళ్ళా మళ్ళీ రావాలని జనం కోరుకుంటున్నారు. నా పేరు కురినరసింహారావు, మాది ఓడపాలెం గ్రామం. మా సర్పంచ్ పగనాటి అనుసూయం గారు, వాళ్ళ అబ్బాయి మేనేజ్మెంట్లో ఈ చేసే పనులు ఏంది, బంగారుడు కానీ 10 లక్షల గ్రాంట్ తోటి రంగాల్ని వర్క్ చేశాడు. చుట్టూరు కాంపౌండ్ వేయాలని, టెంకాయ చెట్లు నాటాలనే ఉద్దేశంతో అంతవరకు పనిచేశారు. పనిచేసిన తర్వాత మళ్ళా ఈ గ్రామంలో కానీ ఎలక్ట్రిసిటీ లైట్లు కానీ, మామూలుగా స్తంభాలు కానీ ఎక్కడ పోయినా కూడా చెప్పిన వెంటనే, ఏ అంటే ఒక పార్టీ అని కాకుండా ఏ పార్టీ వాళ్ళు చెప్పినా స్పందించి ఎంటే ఆ కార్యక్రమం నిర్వహించడం కానీ, మామూలుగా గ్రామంలో ఏదైనా సమస్యలు ఉన్నా అందరం కలిసి ఆ గ్రామంలో కొంతమంది పెద్దలను తీసుకొని ఆ పెద్దలతోటి ఆ పరిష్కారం చేయటం బాగానే జరుగుతూ ఉంది. కానీ ఇంతకు ముందుల కంటే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు బాగానే పనిచేస్తున్నారంటే, ప్రెసిడెంట్ అంటే అనుసూయం గారి ఆధ్వర్యంలో సుబ్బారెడ్డి గారు పనిచేస్తున్నారు కాబట్టి కొంత సొంత డబ్బులతోటైనా ముందర పని చేయించి బాగా అనుకూలంగా చేస్తున్నాడు. ఎక్కడ ఏ ఇబ్బంది అనిపించలేదు. ఆ పార్టీ వాళ్ళని కానీ ఈ పార్టీ వాళ్ళని చూడకుండా పని మాత్రం చేస్తూ ఉన్నాడు. మా గ్రామంలో అన్ని దగ్గర కానీ గుంటలు కానీ మామూలుగా చెల్ల చెట్లు కానీ అవి తొలగించడం ఈ మధ్యలో చేశారు. మళ్ళా ఎలక్షన్ అప్పుడు కూడా వైసీపీకి బాగా సపోర్ట్గా మద్దతుగా చేసి బాగా కష్టపడి పనిచేసాడు. ఇంకా ఈ సాగరం గుంట కానీ అక్కడ దోవలో ఉంది ఆ గుంట కానీ అన్నీ మరమ్మతులు చేయించి బాగానే సలిం దిబ్బ ఎలక్షన్ ముందులే గ్రావుల్ రోడ్డు కూడా 5 లక్షల గ్రాంట్ పెట్టి గ్రావుల్ రోడ్డు వేసాడు. అంతా బాగానే సవ్యంగానే చేసినట్టుగా అనిపించింది. ఎవరికైనా అందరికీ బాగానే స్పందించి ఎంటే పనిచేస్తున్నాడు. నా పేరు పాడ శ్రీనివాస్ రెడ్డి, గోలపాలెం గ్రామం, సింగరాయపురం మండలం, ప్రకాశం జిల్లా. నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయంలో నాయకులతో తిరుగుతూనే ఉన్నాం, అంటే సుబ్బారావురెడ్డి టైంలో నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. కానీ ఇంత పంచాయతీ ప్రెసిడెంట్ ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేను. ఏ గొంతులో కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ సరే, ఒక గ్రాంతులతోటి గ్రావిల్తో రోడ్లు వేయటం కానీ, మారుమూల బజార్లలో కూడా స్ట్రీట్ లైట్లు 24 గంటలు వెలిగే విధంగా, అంటే ఇప్పుడు పొగులు కూడా వస్తున్నాయి, వెలుగుతున్నాయి, కానీ అది కూడా సరి చేసే మార్గం చేస్తారన్నారు. ఇలాగా ఇలాంటి ప్రెసిడెంట్ నేను ఈ 20 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలే. కానీ అతను చెయ్యాలని వచ్చాడు, గ్రామానికి మంచి చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని అతను వచ్చాడు రాజకీయంలోకి. ఆ పేరు మళ్ళా తెచ్చుకోవడానికి ప్రయోగం చేస్తూ ఉన్నాడు. కానీ ఉన్న కూడా ఆ ప్రయోగం మామూలుగా నేను చూస్తున్నాను, నేను మూడుపల్లి పల్లెల్లో చూస్తున్నాను, వాళ్ళు కూడా బాగా ఎలాంటి ఫెసిలిటీని మేము ఎప్పుడు చూడలేదు. మంచి పేరున్న ఆయన, ఈయన మంచి పనులు చేస్తున్నాడు, అతనికి మేము సహాయం చేస్తూనే ఉంటాము, ఏది అడిగినా కూడా మేము తోడ్పడతాము. అలాంటి మనిషిని మనం పోగొట్టుకోకూడదు, అలాగే కొనసాగాలని చెప్పేసి ఆలోచిస్తున్నామని చెప్పేసి పల్లెపల్లి పల్లెకారులు కూడా చెబుతూ ఉన్నారు. ఈ మధ్యలో మన ఎంపీ గ్రాంట్లో కూడా రోడ్లు కూడా, అంటే గ్రావిల్తో రోడ్లు కూడా పోస్తున్నారు, అది ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేస్తున్నారు. లేకపోతే అతను చేయడానికి ప్రోత్సాహంగా ముందుకి వచ్చి ఉన్నాడు. దాన్ని మేము మామూలుగా ప్రోత్సాహంతో అతనికి సహాయం చేస్తూ సహాయంగా ఉంటూ ఉన్నాము. అతను
ఇంకా ముందుకు సాగాలని, ఇంకా మన గ్రామానికి మంచి పనులు చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మాది కొత్తపాలెం, మర్రికృష్ణ పేరు. మాకు కరెంటు కానీ ఏదైనా ఈ పగనాటి అనుసూర్యమ్మ గారు బాగా మాకు సుబ్బారెడ్డి బాగా చేశారు. రోడ్లు కానీ లైట్లు కానీ నీళ్ళు కానీ ఏదైనా అనుకూలంగా ఏ పనికైనా ముందలుంటున్నాడు. ఇబ్బంది లేదు మనకు వచ్చిన కాడించి. ఈ సలీం దెబ్బన రోడ్లు కానీ అన్నీ బాగానే చేస్తాము. పైప్ లైన్లు మంచినీటికి ఇబ్బంది లేదు, బాగానే ఉంది మొత్తం. దేనికైనా మాకంటే కూడా అరగంట ముందు వెళ్తాడు. దేంటైనా ఏడైనా రా అంటే బాగా వెళ్తాడు. రావటం కానీ మాకు అన్నీ ఏ పనికైనా కానీ ముందలుంటాడు, అరగంట ముందే ఉంటాడు, మనమే వెనక ఉంటాం. దేనికైనా ఆడవాళ్ళు సమాధానం కానీ ఏదైనా రోడ్లు ఏమైనా పోయినా దానికి చేపించడం కానీ బంగారుగుంట కానీ, బంగారుగుంట బాగా చేపించారు నీట్గా, అభివృద్ధి బాగా చేశాడు. ఈరోజు అంటానికి లేదు సుబ్బారెడ్డి కానీ. అడగంగలోనే లైట్ పోయిందా అంటే ఎమ్మటనే ఆయన రాపోయినా కూడా చేపిస్తాడు. అవసరం అయితే వచ్చి కూర్చొని అయినా అది చేపిస్తాడు. టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎంతమంది సర్పంచ్గా చేశారు కానీ ఇతను చేసినట్టు ఇప్పటికి ఎవరు చేయలేదు. కానీ ఎక్కడ ఇప్పుడు కరెంటు తీగలు కానీ స్తంభాలు కానీ ఏదేమైనా ఎవరైనా ఇప్పుడు బాగవంత పాలెం ఉంది, అడిగారు వాళ్ళకి వెంటనే చేశారు. గతంలో పైప్ లైన్ పల్లెపల్లెలకు పైప్ లైన్ అంటే పైప్ లైన్ చేశారు, వాటర్ పైప్ లైన్. పోతే ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఊళ్ళో కూడా ఏ ఏరియా అయినా సరే ఎవరికైనా రోజు ఇవ్వమంటున్నాడు నీళ్ళు వాటర్. అతను అంత ఇదిగా బాగానే చేస్తున్నాడు. రేపు వాటరు మంచినీళ్ళు తాగేదానికి కూడా ఆయన ఎమ్మెల్యే గారి ద్వారా మంత్రి ద్వారా ఎవరి ద్వారా అయినా తీసుకొచ్చి ఇదాహం చేస్తానంటున్నారు. అంటే వాళ్ళు కానీ సహకరిస్తే అట్లాగే ఆయన ఎన్నో మంచి పనులు చేస్తానంటున్నాడు, చేస్తారు కూడా. ఇప్పుడు టీడీపీ వాళ్ళే ఇలాంటి సర్పంచ్ మేము చూడలేదు అనే విధంగా వాళ్ళు కూడా అంటున్నారు. గతంలో ఇంతమంది టీడీపీ వాళ్ళు చేశారు, ఎవరు చేశారు, ఎవరు చేసినా కానీ ఇలాంటి సర్పంచ్ ఎక్కడ చేయలేదు. ఇప్పుడు శ్మశానాలు కానివ్వండి, శ్మశానాలు కూడా అతను ఎన్నెన్నో చేశారు, ఎంపీ గ్రాంట్లో చేశారు, దేంట్లోనే సరే శ్మశానాలు అతను సొంత ఖర్చుతో చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎంపీ గారు జేసీబీ పంపిస్తే అతను డీజిల్ పంపించి చేశారు ఎన్నెన్నో పనులు, రోడ్లు కానీ శ్మశానాలు కానీ ఎన్నెన్నో చేస్తున్నారు గతంలో కానీ ఇప్పుడు కానీ సర్పంచ్ బాగానే చేస్తున్నారు. అతను మటుకి మాకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం. We'll be right back.